అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, ఒకరున్నారు, వారికి ఒక అందమైన భవంతి ఉంది. ఆ ఇంట్లోకి ఎవరన్నా దొంగతనంగా వచ్చారు. వచ్చి ఆ ఇంట్లో అన్ని పగలగొడుతున్నారు. అప్పుడు వాళ్ళని ఏంటి అని అడిగినందుకు, ఎందుకు వచ్చారు మీరని చెప్పేసి అడిగినందుకు, వీళ్ళ మీదే పోలీస్ కేసు పెట్టారు. అంటే ఒక ఇంట్లోకి ఎవరైతే వచ్చారో వాళ్ళ మీదే పోలీస్ కేసు పెట్టారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్య లాస్ట్ 2 ఇయర్స్గా దేశ రాజకీయాల్లో బాగా ఫ్యాషన్ అయిపోయిందండి. చూసాం ఇంతకుముందు, లాస్ట్ ఇయర్ టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళగిరి దగ్గర ఉన్న అదే హైవే పక్కన ఉన్న చోట వచ్చి దాడి చేశారు. దాడి చేసిన చోటే, దాడి చేసిన వాళ్ళ ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద ఎటువంటి కేసు లేదు, ఎందుకు వచ్చారని చెప్పిన దానికి వీళ్ళ మీద కేసు. తర్వాత ఇప్పుడు దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన భవనం పార్లమెంటు ఎంతో అద్భుతంగా కట్టామని చెప్పుకున్నారు. మరి అంత అద్భుతంగా కట్టామని చెప్పుకున్న వాళ్ళు భద్రతను చూసుకోరు సార్? అసలు ఏంటి ఆ భద్రత ఏంటి? ముష్కరులు పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు అదృష్టవశాత్తు వాళ్ళు లోపలికి రాలేకపోయారు, కానీ పొరపాటున వాళ్ళు ఈ విధంగా లోపలికి వచ్చింటే ఎంతమంది ప్రాణాలు పోయింది? అసలు సరే, దీని మీద ఎందుకు వచ్చారని చెప్పేసి భద్రతా వైఫల్యం ఉందని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళని సస్పెండ్ చేయడం ఏ విధంగా చూడాలి సార్? దీన్ని కాస్త వివరించాలి సార్ దీని మీద. దేశ ప్రజాస్వామ్యానికి దేవాలయం పార్లమెంట్. ప్రజాస్వామ్య ఔన్నత్యాన్ని స్పష్టం చేసే పార్లమెంటు 2001 డిసెంబర్ 13 తారీఖు రోజు ఒకరోజు క్రాస్ బోర్డర్ టెర్రరిస్టుల ముష్కర దాడికి గురైంది. తర్వాత మళ్ళీ 22 సంవత్సరాల తర్వాత కొందరు అత్యుత్సాహపరులు తమ నిరసనని తెలియజేయడానికి వేదిక పార్లమెంటు భవనాన్ని, పార్లమెంటు భద్రతని అపహాస్యం పాలు చేసే విధానాన్ని ఎంచుకోవడం అనేది 100కి 100 రూపాయల ఆక్షేపం. అదే సందర్భంలో ఎవరు ఏ విధంగా టార్గెట్ చేయాలి అనుకున్నా అటువంటి వాటికి ఆస్కారం కలగనివ్వకుండా భద్రతా పరంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన భద్రతా దళాలు 100కి 100 రూపాయలు విఫలం చెందాయి అనేది పార్లమెంటు హాలులోకి వరకు, పార్లమెంటు సభ్యుల బల్లల మీద వరకు కూడా బయట అగంతకులు వాళ్ళు ప్రవేశించి అక్కడ అలజడి సృష్టించే ప్రయత్నం చేశారు అని అంటే, అక్కడికి గ్యాస్ క్యాన్స్ క్యారీ చేశారు అని అంటే, అక్కడ గ్యాస్ ప్రయోగం జరిగింది అని అంటే 100కి 100 రూపాయలు ఇది పూర్తి భద్రతా వైఫల్యం. ఇప్పుడు అక్కడ ప్రమాదకరమైన వాయువు కాదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ అదే ఏదైనా విషవాయువు అయి ఉన్నట్టయితే ఎంతమంది పార్లమెంటు సభ్యుల ప్రాణాలు పణంగా పెట్టాల్సి వచ్చేది, బలిగ్గాల్సి వచ్చేది. ఇటువంటి భద్రతా వైఫల్యానికి 100కి 100 రూపాయలు బాధ్యత తీసుకొని తీరాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వంలో ఉన్నాళ్ళు, అధికారంలో ఉన్నాళ్ళు. ఇదే ఇవాళ ఈ అగంతకులకి వాళ్ళకి విజిటర్స్ పాస్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ ఎంపీ కాబట్టి సరిపోయింది, కానీ అదే ఏ ప్రతిపక్ష పార్టీ ఎంపీనో, లేదు ఇంకెవరైనా అసదుద్దీన్ ఒవైసీ లాంటి ముస్లిం ఎంపీలు కనుక అయి ఉన్నట్టయితే, ఆ వచ్చిన యువకులు ముస్లిం సమాజం కనుక అయి ఉన్నట్టయితే, అసలు ఈ పాటికి దేశం మొత్తం కూడా అంటే అగ్నికిలల్లో చుట్టుకుపోయి ఉండేది. అటువంటి పరిస్థితులు సృష్టించబడి ఉండేవి. కానీ ఇవాళ పాసులు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ ఎంపీ, ప్రవేశించిన యువకులు కూడా హిందువులు అయి ఉండటంతో దాన్ని మతపరమైన విద్వేషాలు పెంచే దిశగా, ఆ దిశగా ఆ దిశగా ఉద్రిక్తత సృష్టించడానికి అధికార పార్టీకి ఆస్కారం లేకుండా పోయింది. అదే లేకున్నట్టయితే ప్రతిపక్ష పార్టీ ఎంపీలు కానీ ఆ పాసులు ఇచ్చున్నట్టయితే అసలు నానరచ్చ చేసేవాళ్ళు, దేశ ద్రోహులుగా చిత్రీకరించేవాళ్ళు, జాతి ద్రోహులుగా చిత్రీకరించేవాళ్ళు, దేశ అంతర్గత రక్షణ పట్ల బాధ్యత లేని వ్యక్తులుగా చిత్రీకరించేవాళ్ళు, ఎన్ని రకాల బలప్రయోగాలు చేయాలో, ఎన్ని రకాల కేసులు నమోదు చేయాలి, రకాల కేసులు నమోదు చేసిందేవాళ్ళు. కానీ ఇప్పటి వరకు భద్రతా వైఫల్యాల సాకుగా కొంతమంది పోలీసు అధికారుల మీద, పార్లమెంటు భద్రతా సిబ్బంది మీద చర్యలు తీసుకున్నారు, కానీ పాసులు ఇచ్చిన ఎంపీ మీద ఇప్పటి వరకు కనీసం ఆయన వివరణ కూడా అడిగే ప్రయత్నం చేయాలి, ఆయన్ని సస్పెండ్ చేసే ప్రయత్నం కానీ ఆయన మీద చర్యలు తీసుక పార్లమెంట్ వైపు నుంచి అడుగులు పడాలి. గత వారమే చూసాం, అంటే ప్రశ్నలకి సంబంధించి డబ్బులు తీసుకొని ప్రశ్నలు అడుగుతున్నారు అని చెప్పని తృణమూల కాంగ్రెస్ కు సంబంధించిన ఎంపీ మహువా మొయిత్రి మీద ఆమె అనర్హురాలుగా ప్రకటించడం జరిగింది. అది తప్పే, ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటు సభ్యులుగా ప్రజలకు సంబంధించిన అంశాలు ప్రస్తావించడం కోసం వాళ్ళకి అధికారం ప్రివిలేజెస్ కట్టబెట్టబడినప్పుడు ఆ పార్లమెంట్ వేదికగా కార్పొరేట్ శక్తులకు సంబంధించిన ప్రశ్న అడగడం కోసం డబ్బులు తీసుకుంటున్నారు అనేది 100కి 100 రూపాయలు ఆక్షేపణీయమైంది.
మరి అది ఆక్షేపణీయం అయి ఉన్నప్పుడు ఇవాళ పార్లమెంటు భద్రతన పణంగా పెట్టబడిన ఒక సిఫార్సు లేఖ విడుదల చేసిన భారతీయ జనతా పార్టీ ఎంపీ గురించి, మైసూర్ ఎంపీ విక్రమ్ సింహ, అతని మీద ఎందుకని ఇప్పటి వరకు చర్యలకి కనీస మాత్రపు సజెషన్ కూడా రాలా ప్రభుత్వం నుంచి? అన్నిటికన్నా ముఖ్యంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు, ఇది అంతర్గత భద్రతకు సంబంధించిన 100కి 100 పాళ్ళు భద్రతా వైఫల్యం జరిగింది. వాళ్ళు షూస్ లో గ్యాస్ క్యాన్స్ పెట్టుకొని పార్లమెంటు హాల్ వరకు, గ్యాలరీల నుంచి హాల్ వరకు దూకి బెంచీల మీద నాట్యం చేసిన పరిస్థితి చూస్తేనే రేపటి రోజున ఏ బెల్ట్ బాంబులో ధరించి, ఇంకేదైనా పేరుడు పదార్థం లాంటివి ధరించి అక్కడ వరకు వచ్చి ఉన్నట్టయితే అసలు ఊహించడానికి వీలవుతా? ఆ సభలోనే ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు లాంటి వాళ్ళు ఉండున్నట్టయితే ఇంకెంత విపత్కర పరిస్థితులకు దారితీసి ఉండే? అప్పటికీ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు ఉన్నారు. అటువంటి వారికి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురై ఉన్నట్టయితే జాతి క్షమించగలుగుండేదా? ఈ రోజుకి ఎవరికి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురు కాలేదు కాబట్టి ఊపిరి పీల్చుకోగలిగాం, కానీ లేకుంటే ప్రపంచం ముందు మనం అసలు తలదించుకోవాల్సిన పరిస్థితి కదా. ఇవాళ చంద్రగ్రహణం, చంద్రుడి మీద కాలు మోపుతున్నాము, మనం సాంకేతికంగా అద్భుత పురోగతి సాధించాము, ఇవాళ 5వ పెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగాము, చైనాకు సవాలు విసరగలిగే స్థాయిలో ఉన్నాము, మిగిలిన దేశాలని అధిగమించే పరిస్థితుల్లో ఉన్నాము అని చెప్పని చాలా ఆర్భాటపు ప్రకటన చేసుకునే సందర్భంగా మన పార్లమెంటు, అది 2001లో ఒకసారి ఒక అనుభవం అయింది. అయిన తర్వాత ఈ 10 రోజుల క్రితమే ఖలిస్తానీ వేర్పాటువాద ఉద్యమకారుడు పన్ను ఆల్రెడీ డిసెంబర్ 13 లోపు మేము దాడి చేయబోతున్నామని చెప్పని బహిరంగంగా ప్రకటన చేస్తున్నాడు అతను. ఆ భద్రతా ప్రమాణాలు పాటించిన పర్యవసాన ఇవాళ ఇంతటి విపత్కర పరిస్థితి ఎదురై ఉంటే దానికి కనీస మాత్రపు నైతిక బాధ్యత తీసుకొని సభలో స్టేట్మెంట్ ఇవ్వాల్సిన హోంమంత్రి ఇప్పటి వరకు సభకి సమాధానం కూడా చెప్పకపోవటం అనేది 100కి 100 పాళ్ళు, అది సభని తప్పుదో పట్టించినట్టే సభ పట్ల నిర్లక్ష్యత ప్రదర్శించారు. ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా ప్రతిపక్షాలు నిలదీస్తాయి, ప్రశ్నిస్తాయి, సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. హోంమంత్రి అమిత్ షా గారే కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా సభకు వివరణ ఇచ్చి తీరాల్సిన అవసరం ఉంది. ఇవాళ దేశ అంతర్గత భద్రత, దేశ బాహ్య భద్రతతో సమానంగా కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రధానమంత్రి గారి చేతుల్లోనే ఉంటుంది. బోర్డర్ మేము ప్రాపర్ గా ప్రొటెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇవాళ అంతర్గత భద్రత గురించి పెద్దగా పట్టించుకోని అవసరం లేదని చెప్పని ఫీల్ అవుతున్నారా? ఇవాళ గాల్వాన్ లోయలో జరిగిన సంఘటన ఎంత ప్రమాదకరమైందో అంతే ప్రమాదకరమైన సంఘటన ఇవాళ పార్లమెంట్ భవనంలో జరిగిన దాడిని కూడా అదే స్థాయిలో పరిగణించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంలో ప్రధానమంత్రి గారు కానీ, హోంమంత్రి అమిత్ షా గారు కానీ ఇప్పటి వరకు వారి స్పందన తెలియచేయకపోవడం అనేది 100కి 100 పాళ్ళు ఆక్షేపణీయం. ప్రధానమంత్రి గారు మణిపూర్ లాంటి ఒక సంక్షోభ పరిస్థితి పట్ల కూడా కనీస మాత్రపు స్పందన వ్యక్తం చేయకుండా అనేది ఆక్షేపణీయం. ఆయన ఏంటంటే కొన్ని అంశాల పట్ల స్పందించకుండా వాటిని విస్మరించినట్టు వదిలేసేస్తే కాలం అన్నిటికీ సమాధానం చెప్పుదులెమ్మన్నట్టుగా, కాలం ఆ గాయాలు మానుపుద్ది అన్నట్టు ఆయన ఒక రాజకీయ వ్యూహంగా దాన్ని ఎంచుకున్నట్టుంది. కానీ పార్లమెంటు భవనం మీద ఇది ఒక దాడిగానే పరిగణించాలి. పార్లమెంటు సభ్యులు కూర్చొని ఉన్న ప్లేస్ లో అక్కడ గ్యాస్ రిలీజ్ చేయబడింది అని అంటే అది 100కి 100 పాళ్ళు పార్లమెంటు సభ్యులని భౌతికంగా వాళ్ళని బెదరగొట్టే పరిస్థితి, మానసికంగా వాళ్ళ మీద దాడి చేసినట్టే, శారీరక దాడి జరిగితేనే దాడి జరిగినట్టు కాదు. అది అక్కడ భద్రతా వైఫల్యం 100కి 100 పాళ్ళు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది కదా. అది నా ప్రమాదకరమైన గ్యాస్ కాదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ ప్రమాదకరమైన గ్యాస్ అయినా అక్కడ క్యారీ చేయగలిగిన వాళ్ళకి వాళ్ళు ఆ వైఫల్యాలు అక్కడ స్పష్టమవుతా ఉన్నాయి కదా. ఇటువంటి సందర్భంలో దేశ అంతర్గత భద్రత పట్ల అష్యూరెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత పార్లమెంట్కి, ఇవ్వాల్సిన బాధ్యత పార్లమెంట్ సభ్యులకి, ఆ భరోసా కల్పించాల్సిన బాధ్యత, తద్వారా దేశానికి ఈ భరోసా నింపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. పాలకులుగా ఉన్న అమిత్ షా గారైనా నరేంద్ర మోడీ గారైనా సభకు జవాబుదారి వాళ్ళు. ఇవాళ రాజ్యాంగం కల్పించిన హక్కు ద్వారా వాళ్ళకి అధికారాలు దక్కినాయి. ఇవాళ ఆ రాజ్యాంగ సంస్థలే వాళ్ళ వాటి భద్రతే ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నప్పుడు మాకేం పట్టిన అంశం కాదు ఇది, మేము కాలం గడిపేసేస్తాము, మేము మౌనాన్ని ఎంచుకుంటాము అని అంటే 100కి 100 రూపాయలు ఆక్షేపణీయం. ఈ సందర్భంగా ప్రశ్నించిన ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యుల్ని సభ నుంచి సస్పెండ్ చేసి బయటికి పంపించడం ద్వారా ఒక రకంగా ప్రభుత్వం నిర్బంధకాండను ప్రయోగిస్తున్నారు, ప్రశ్నించే తత్వాన్ని జీర్ణించుకోలేకపోతుంది. ఈ రోజు తమ వైఫల్యం సమాజం ముందు ఎండగట్టబడటం అనేది దాన్ని ఆహ్వానించలేకపోతుంది. 100కి 100 రూపాయలు జరిగింది తప్పు, తప్పుని అడ్మిట్ అవడం ద్వారా అది మీ పెదరికాన్ని పెంచుతుంది తప్ప జరిగిన పొరపాటుని కప్పిపెట్టే ప్రయత్నం చేయటం, దాన్ని ప్రశ్నించే తత్వాన్ని అణిచేసే ప్రయత్నం చేయటం,
వాళ్ళ గొంతులు బలవంతాన మూయించేసి పార్లమెంట్ నుంచి బలవంతాన బయటకు పంపించిన మాత్రాన ఇది ప్రజల్లో చర్చనీయాంశం కాకుండా పోదు. మీ వైఫల్యం అది వైఫల్యంగా పరిగణించకుండా ఉండటానికి వీల్లేదు. 100కి 100 పనులు జరిగింది, పొరపాటు జరిగింది, తప్పు జరిగింది. ఆ తప్పుని భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటామని చెప్పని భరోసా ఇవ్వాల్సిన పాలకులు ఈ విధమైన నిర్బంధకాన్ని ప్రయోగించడం ద్వారా అధికారం ఉంది, మీకు సభలో మెజారిటీ ఉంది అని చెప్పని ఎవరినైనా సస్పెండ్ చేసి బయటికి పంపించేస్తామని అంటే ఖచ్చితంగా ఎంతవరకు బయటికి పంపిస్తారు? ప్రజల్లో చర్చనీయాంశం కాకుండా ఆపగలుగుతారా? ఇవాళ మీ వైఫల్యం సభలో మీకున్న మందబలం ద్వారా సభలో ప్రశ్నించకుండా బయటికి పంపించగలుగుతారు, కానీ ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది కదా, ప్రజల గొంతు కూడా బలవంతాన్ని మూయించగలుగుతారా? 100కి 100 పనులు ప్రభుత్వ వైఖరి ఆక్షేపణీయం. ఖచ్చితంగా పాలకులుగా ఉన్న పెద్దలు, ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు సభకు సమాధానం చెప్పి తీరాల్సిన అవసరం ఉంది, భవిష్యత్తు పట్ల భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు సార్. పార్లమెంట్ మీద దాడి జరిగినా కూడా ప్రధానమంత్రి గారు నోరు వస్తుంది లేదంటే ఇంకా దీని గురించి ప్రజలు ఆలోచించుకోవాలి. చూద్దాం ఏం చేస్తారు. ధన్యవాదాలు సార్.